ఇక ఇక్కడ నుంచి ప్రతి ఆర్మ్ లోకి రింగ్ కెనాల్ నుండి ప్రతి ఆర్మ్ లోకి రేడియల్ కెనాల్స్ అనేవి ఈ విధంగా బయలుదేరి దాని యొక్క ఎండ్ పార్ట్ లోకి వెళ్తాయి ప్రతి దాంట్లో కూడా సో ఈ విధంగా అన్ని కూడా ప్రతి ఆర్మ్ లోకి 1, 2, 3, 4, 5 ఆర్మ్స్ లోకి 5 రేడియల్ కెనాల్స్ అనేవి వెళ్ళాయి. రేడియల్స్ అంటే రేడియల్ అంటే జనరల్ గా మనకి ఏం చెప్తాం అంటే ఒక సన్ నుండి వచ్చే రేస్ అన్ని కూడా రేడియల్ గా వస్తాయని చెప్తాం. అంటే ఇక్కడ మిడిల్ పార్ట్ లో నుండి అన్ని కూడా రేస్ లాగా అవుట్ సైడ్ వస్తున్న కెనాల్స్ కాబట్టి వీటిని ఏమంటున్నారంటే రేడియల్ కెనాల్ అంటారు. అది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మరి ఈ రేడియల్ కెనాల్స్ అనేవి 5 ఆర్మ్స్ లోకి వెళ్ళినాయి. 5 ఆర్మ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ రేడియల్ కెనాల్స్ లోపలికి ఏమొస్తాయి ఇప్పుడు చూడండి. ఒకసారి వాటర్ అనేది మెట్రోపొరైట్ తీసుకునేసి ఎస్ కెనాల్ ద్వారా రింగ్ కెనాల్ కి వచ్చింది. రింగ్ కెనాల్ నుండి వాటర్ ఈ 5 ఆర్మ్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే దానికి కనెక్ట్ అయిన వాస్కులర్ సిస్టమ్ ఏముంది అంటే చూడండి ఈ యొక్క కెనాల్స్. ఈ కెనాల్ నే రేడియల్ కెనాల్స్ అంటారు. రేడియల్ కెనాల్స్ అంటారు. ఈ రేడియల్ కెనాల్స్ ఏం ఫంక్షన్ చేస్తాయి అంటే రింగ్ కెనాల్ లో ఉన్న వాటర్ ని ఈక్వల్ గా అన్ని సైడ్లు తీసుకుంటాయి. అయితే నెక్స్ట్ పార్ట్ ఏంటంటే రేడియల్ కెనాల్ తర్వాత లేటరల్ కెనాల్స్ అనేటివి ఉన్నాయి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ప్రతి దానికి కూడా లేటరల్ కెనాల్స్ ఇట్లా గీస్తాను నేను. ఈ డయాగ్రామ్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ కూడా 3 మార్క్స్ ఉంటాయి ఎగ్జామ్. సో ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క రేడియల్ కెనాల్ అనేది దేనిలోకి ఓపెన్ అయింది అంటే నెక్స్ట్ ఉండే కెనాల్ లోకి ఓపెన్ అయింది. ఆ కెనాల్ నేమ్ ఏంటి అంటే చూడండి లేటరల్ కెనాల్. ఓకే తర్వాత చూడండి ఈ లేటరల్ కెనాల్ ఇక్కడ తర్వాత వచ్చి ఒక చిన్న పార్ట్ కొద్దిగా ఇంపార్టెంట్. అదే దీని యొక్క ఫంక్షన్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. వాటర్ వాస్కులర్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే లోకోమోషన్. ఆ లోకోమోషన్ లోపల ఇక్కడ గీసే పార్ట్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఏంటంటే టూ ఫీట్ ఫుట్ అని అనొచ్చు, ఫీట్ అని అనేసి అనొచ్చు. ఈ 2 ఫీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది చూడండి, ఇది మొత్తం కూడా అస్యూమ్ చేసుకోవాలి అంటే అవుట్ సైడ్ అంటే పైనుంచి చూస్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే 2 ఫీట్ అనేది ఏంటి ఎలా ఏర్పడుతుంది అంటే ఈ యొక్క వాస్కులర్ సిస్టమ్ యొక్క లేటరల్ కెనాల్ నుండి ఈ విధంగా ఒక బల్బ్ లాంటి నిర్మాణం వచ్చి ఈ విధంగా దీని యొక్క కింది భాగంలోకి వస్తాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఒకటే గీస్తున్నాను. అదే విధంగా అన్నిటి కూడా ఇక్కడ 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 అన్ని కూడా ఉంటాయి. కావాలంటే గీసుకోవచ్చు.
ఇట్లా ప్రతి దానికి కూడా ఏముంటాయంటే ప్రతి లేటరల్ కెనాల్ అనేది దట్ ఓపెన్స్ ఉంటూ 2 ఫీట్ అంటే 2 ఫుట్ లోకి ఓపెన్. మళ్ళీ ఈ 2 ఫీట్ అనేది చూడండి యాక్చువల్గా ఇక్కడ గీస్తాను జనరల్గా ఇక్కడ చూడండి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేటరల్ కెనాల్ ఈ లేటరల్ కెనాల్ లోకి 2 ఫీట్ అనేది ఈ విధంగా ఓపెన్ చాలా జాగ్రత్తగా విన్నాను అంటే ఇక్కడ గీసిన ఈ లేటరల్ కెనాల్ దట్ ఓపెన్స్ టు వాట్ ఏ బబుల్ లైక్ స్ట్రక్చర్ ఓకే ఆ బబుల్ లైక్ స్ట్రక్చర్ ఏమంటారు అంటే యాంపులా అంటారు యాంపులా కింది భాగంలో ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏమంటారు అంటే పోడియా అంటారు ఈ పోడియా కింది భాగంలో ఉన్నదాన్ని ఏమంటారు అంటే సక్కర్ అంటారు దీని ఏమంటారు సక్కర్ ఓకే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లేటరల్ కెనాల్ మళ్ళీ దేనికి అటాచ్ అయి ఉంటుంది రేడియల్ కెనాల్ రేడియల్ కెనాల్ మళ్ళీ దేనికి అటాచ్ అవుతుంది రింగు కెనాల్ అటాచ్ అవుతుంది అంటే రింగు కెనాల్ నుండి లేటరల్ కెనాల్ రేడియల్ కెనాల్ రేడియల్ కెనాల్ నుండి లేటరల్ కెనాల్ నుండి ఆంపులా ఆంపులా నుండి పోడియా పోడియా నుండి సక్కర్ అయితే ఇక్కడ వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో ఉన్న ఈ మొత్తం కనెక్షన్స్ అనేది దేనితో ఎండ్ అవుతుంది అంటే సక్కర్తో ఎండ్ అవుతుంది అంటే ఇట్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది వాటర్ వాస్కులర్ సిస్టమ్ అయితే లేటరల్ కెనాల్ లో నుండి వాటర్ ఈ విధంగా వస్తుంది వాటర్ ఈ విధంగా వస్తుంది అయితే ఈ వాటర్ లేటరల్ కెనాల్ నుండి యాంపులాకి వచ్చే దగ్గర ఒక వాల్వ్ ఉంటుంది ఈ వాల్వే ఇంపార్టెంట్ వాల్వ్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ వాల్వ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న వాటర్ కిందికి పోయిన తర్వాత కింద ఉన్న వాటర్ మళ్ళీ ఇక్కడికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అది ఎందుకు యూజ్ అవుతుందంటే లోకోమోషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అది చెప్తాను ఇప్పుడు చూడండి ఈ యాంపులా ఉంది పోడియా ఉంది సక్కర్ ఉంది ఇప్పుడు యాంపులా లోపల ఒక రకమైన మజిల్స్ ఉంటాయి సర్క్యులర్ మజిల్స్ అట్ ద సేమ్ టైం సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి తర్వాత లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి సర్క్యులర్ మజిల్స్ లాంగిట్యూడినల్ మజిల్స్ పోడియా లోపల ఓన్లీ లాంగిట్యూడినల్ మజిల్స్ అనేవి ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్రో పరేడ్ నుంచి వచ్చిన వాటర్ రెడ్ కలర్ లో గీసాం మెట్రో పరేడ్ నుంచి వచ్చిన వాటర్ అనేది ఈ విధంగా దీంట్లోకి వచ్చి ఓకే దీంట్లో నుండి ఈ విధంగా వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇట్లా కిందికి వస్తుంది ఇది యాక్చువల్గా వాటర్ ఫ్లో అంటే ప్రతి దానిలో ఇట్లా జరుగుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదంతా వెళ్ళిన తర్వాత దీనిలోకి పోతుంది ఇదంతా ప్రతి దానిలో కూడా వాటర్ పోతుంది వాటర్ పోయిన తర్వాత వాటర్ అనేది కిందికి వచ్చినప్పుడు లోకమోషన్ జరుగుతుంది అంట ఎలా జరుగుతుంది చూడండి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ దీని యొక్క వాటర్ వాస్కులర్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే లోకోమోషన్ అంటే దీని స్టార్ ఫిష్ అనేది మూవ్ అవ్వాలి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ లోకి మూవ్ అవ్వాలన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ అనేది యాంపులాలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ యొక్క స్టార్ ఫిష్ అనేది ముందుకు మూవ్ అవ్వాలి అంటే ఇట్ సైడ్ నుండి ఈ 2 ఆర్మ్స్ యూజ్ చేసుకుని ఎట్లా పోతుంది లేదంటే ఈ రెండు యూజ్ చేసుకుని ఇట్లా అంటే ఐదర్ 1 or 2 ఆర్మ్స్ నే యూజ్ చేసుకుని ఒక డైరెక్షన్ లో పోతుంది అన్ని ఒకేసారిగా యూజ్ చేయడం కుదరదు ఇటు సైడ్ పోతున్నప్పుడు ఇక్కడ వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది అంతగా వర్క్ చేయదు ఇక్కడే ఎక్కువ వాటర్ వాస్కులర్ సిస్టమ్ పనిచేస్తుంది ఇటు సైడ్ పోతున్నప్పుడు ఇవి 2 పనిచేస్తాయి మిగతా అవన్నీ కూడా కొద్దిగా సైలెంట్ గా ఉంటాయి అంటే ఈ కండిషన్ జరగదు ఇప్పుడు ఏంటంటే ఈ డైరెక్షన్ లో వాటర్ వాస్కులర్ సిస్టమ్ యూజ్ చేసుకుని వేసేసి స్టార్ ఫిష్ అని ఈ డైరెక్షన్ ముందుకు పోవాలంటే ఇవి రెండింటినీ యూజ్ చేసుకుంటుంది అనుకుంటుంది ఓకే లేదు ఇట్లా పోవాల్సిన అవసరం లేదు ఇట్లే పోవాలంటే ఇది ఒకదాన్ని యూజ్ చేసుకుంటుంది అంటే ఏ డైరెక్షన్ లో ఆమ్ ఉందో ఆ డైరెక్షన్ లో పోవడానికి స్కోప్ ఉంటుంది ఇప్పుడు ఈ డైరెక్షన్ లో పోవాలంటే వాటర్ యాంపులాలోకి వచ్చిన తర్వాత లోకమోషన్ ఎట్లా జరుగుతుందో చూడు వాటర్ యాంపులాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ సింపుల్ గా గీస్తాను అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు చూడండి ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో ఈ విధంగా ఉంది యాంపులాస్ ఈ విధంగా ఉంది ఇది ఆమ్ ఈ ఆమ్ ఇడ గీసినా యాంపులాస్ ఈ విధంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇది ముందుకు పోవాలన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ యాంపులాలో ఉన్న ఈ మజిల్స్ లాంగిట్యూడినల్ అట్ ద సేమ్ టైం సర్క్యులర్ మజిల్స్ కాంట్రాస్ట్ అవుతాయి అప్పటికి వాటర్ తో ఫిల్ అయిన ఇది కాంట్రాస్ట్ అవడం వల్ల వాటర్ ఇటు సైడ్ పోకుండా ఏమవుతుందంటే వాల్వ్ ప్రొటెక్ట్ చేస్తుంది వాల్వ్ ప్రొటెక్ట్ చేయడం వల్ల వాటర్ అనేది కిందికి పోతుంది ఎప్పుడైతే వాల్వ్ వల్ల వాటర్ అనేది కిందికి ప్రెస్ చేయబడుతుందో హైడ్రోస్టాటిక్ ప్రెజర్ కాస్ట్ చేయడం వల్ల వాటర్ వల్ల కలిగే ప్రెజర్ ని హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటారు యాంపులా స్ట్రాంగ్ గా కాంట్రాక్షన్ జరగడం వల్ల ఇక్కడ ఉన్న వాటర్ కిందికి రావడం స్టార్ట్ అవుతుంది కిందికి వస్తున్నప్పుడు ఈ పోడియాలో ఉన్న
ఏవైతే మజిల్స్ ఉంటాయో మజిల్స్ అనేది రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవడం వల్ల ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ నార్మల్ గా ఈ స్టేజ్ లో ఉన్న ఈ యొక్క ట్యూబ్ ఫుట్ అనేది ఈ విధంగా ముందుకు రిలాక్స్ అవుతుంది. జనరల్ గా ఎట్లుండాలి, ఇట్లా కిందికి ఉండాలి. కిందికి ఉండాలి, కానీ ఏమైంది, వాటర్ ప్రెషర్ వల్ల ఈ యొక్క ఇక్కడ మజిల్స్ రిలాక్స్ అయ్యేసి అట్లా ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క సక్కర్ ఏదైతే ఉంటుందో ఆ సక్కర్ ని యూజ్ చేసుకునేసి ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆర్మ్ అనేది సబ్స్ట్రేటం కి బైండ్ అవుతుంది. సబ్స్ట్రేటం అంటే ఏదైనా సర్ఫేస్, సబ్స్ట్రేటం కి బైండ్ అవుతుంది. ఈ విధంగా బైండ్ అయిపోయిన తర్వాత ఈ ఆర్గనిజం అనేది ముందుకు పోవాలి అన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక్కసారిగా చూడండి, ఇక్కడ ఉన్న ఈ మజిల్స్ లాంగిట్యూడినల్ మజిల్స్ కాంట్రాక్షన్ జరుగుతాయి. ఎప్పుడైతే ఇలా అటాచ్ అయిన ఈ యొక్క 2 ఫీట్ ఏదైతే ఈ రీజన్ ఉందో, పోడియా ఉందో, ఆ 2 ఫీట్ పోడియా అనేది కాంట్రాక్షన్ జరగడం వల్ల ఒకసారిగా ఈ విధంగా కుషించుకుంటుంది. అప్పుడు ఏమవుందంటే ఇక్కడ సక్కర్ అటాచ్ అయిన ప్లేస్ అనేది రీప్లేస్ అయిపోయేసి మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇదే ఒరిజినల్ ప్లేస్ కి వస్తుంది. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇదే ఒరిజినల్ ప్లేస్ కి వస్తుంది. ఎప్పుడైతే ఒరిజినల్ ప్లేస్ కి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్గనిజం అనేది ముందుకు పోతుంది. దట్స్ ఇంపార్టెంట్. అంటే సింపుల్ గా రాసుకుంటే చూడండి, సర్క్యులర్ మజిల్స్ తర్వాత లాంగిట్యూడినల్ మజిల్స్ ఇన్ ది ఆంపులా కాంట్రాక్ట్ జరిగినప్పుడు పోడియా అనేది రిలాక్సేషన్ లో ఉంటుంది. పోడియా రిలాక్సేషన్ లో ఉండడం వల్ల ఇది పోయి సబ్స్ట్రేటర్ బైండ్ అవుతుంది. నెక్స్ట్ పోడియా అనేది కాంట్రాక్ట్ జరిగినప్పుడు ఆంపులా అనేది రిలాక్స్ అవుతుంది. పోడియా కాంట్రాక్ట్ జరిగితే ఆంపులా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు ఏంటంటే ఆర్గనిజం ఫార్వర్డ్ అవుతుంది. ఇది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఆంపులా కాంట్రాక్షన్ జరిగినప్పుడు పోడియా అనేది రిలాక్స్ స్టేషన్ లో ఉంటుంది. ఇప్పుడు ఇది అటాచ్మెంట్ కు యూజ్ అవుతుంది. పోడియా అనేది కాంట్రాస్ట్ అయినప్పుడు ఆంపులా రిలాక్సేషన్ ఉంటుంది, అప్పుడు ఆర్గనిజం ముందుకు పోతుంది. ఎప్పుడైతే పోడియా కాంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ వరకు వచ్చిన వాటర్, ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చిన వాటర్ అనేది మళ్ళీ ఈ యొక్క ఆంపులాకు వస్తుంది, మళ్ళీ ఆంపులాకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ ఆర్గనిజం అనేది మూమెంట్ ముందుకు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది లోకో మోషన్ కోసం ఈ యొక్క వాటర్ వాస్కులర్ సిస్టమ్ ని డెవలప్ చేసుకుంది స్టార్ ఫిష్ అనేది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మేజర్ కాన్సెప్ట్ ఏంటి, లోకో మోషన్. ఓకే, ఒకసారి సింపుల్ గా రికాల్ చేస్తే మెట్రోపరైట్ నుండి వచ్చిన వాటర్ అనేది రింగు కెనాల్ లోకి వచ్చి, రింగు కెనాల్ నుండి రేడియల్ కెనాల్ కి వచ్చి, దాని నుంచి ఎక్కడికి వస్తుంది, తర్వాత లేటరల్ కెనాల్, లేటరల్ కెనాల్ నుండి ఆంపులా, పోడియా, పోడియా నుండి సక్కర్, సక్కర్ నుండి బయటికి పోవాలి. ఓకే, ఈ విధంగా వాటర్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ వాటర్ ఫిల్ అయినప్పుడు ఆంపులా లోపల కాంట్రాక్షన్ జరగడం వల్ల ఆంపులా బబుల్ లాగా ఉంటుంది, ఒక బెలన్ లాగా, అది ప్రెస్ చేయడం వల్ల మూత్ అనేది సాగుతుంది. ఆ మూత్ ఏంటంటే ఇక్కడ పోడియా. ఈ పోడియా సాగడం వల్ల దాని యొక్క ఎండింగ్ అనేది సబ్స్ట్రేటన్ కు బైండ్ అవుతుంది. బైండ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆర్గనిజం అనేది మూమెంట్ కి రెడీగా ఉంది. మళ్ళీ ఇమీడియట్ గా ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న పోడియాలో ఉన్న మజిల్స్ కాంట్రాస్ట్ అవడం వల్ల, ఇక్కడ ఉన్న మజిల్స్ కాంట్రాస్ట్ అవుతాయి, ఇక్కడ రిలాక్స్ అవడం వల్ల పైన కింద ఉన్న నీళ్ళు అనేది మళ్ళీ పైకి వచ్చేస్తాయి. ఇక్కడికి రావడం వల్ల ఆర్గనిజం అనేది ముందుకు పోతుంది. ఈ మెకానిజం జరగడానికి వాటర్ వాస్కులర్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. మేజర్ ఫంక్షన్ ఏంటి, వాటర్ వాస్కులర్ సిస్టమ్, ఎసెన్షియల్ ఫర్ ది వాట్, లోకో మోషన్. దీంతో పాటు రెండో ఫంక్షన్ ఉంది ఏంటి అంటే ఆక్సిజన్ సప్లై. ఇక్కడ సింపుల్ గా తెలుసుకోవచ్చు, బేసిక్ గా ఏంటంటే మెరైన్ ఆర్గానిజమ్స్ లోపల ఆక్సిజన్ అనేది వాటర్ లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ని తీసుకుంటాయి. ఇప్పుడు వాటర్ లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ తీసుకోవాలంటే వాటర్ అనేది లోపలికి పోవాలి. ఇక్కడ ఈ వాస్కులర్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి, వాటర్ ని ఒక ప్లేస్ లో నుండి అవుట్ సైడ్ నుండి బాడీ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. అంటే ఆ వాటర్ లో ఏదైతే ఆక్సిజన్ డిజాల్వ్ అయిందో అది మొత్తం కూడా బాడీ పార్ట్స్ అన్నిటి కూడా సరఫరా చేయబడుతుంది, అంటే ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. అది సెకండ్ ఫంక్షన్. మూడో ఫంక్షన్ ఏంటి అంటే ఫీడింగ్ లోపల యూజ్ చేసుకుంటారు. ఫుడ్ అక్విజిషన్, ఫుడ్ ని తీసుకోవడంలో ఈ యొక్క స్టార్ ఫిష్ అనేది ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ని తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుందంటే ఇక్కడ పోడియా ఏదైతే ఉంటుందో ఈ పోడియా అనేది యాక్చువల్ గా ఏం చేస్తుందంటే మొలస్కా యొక్క షెల్ క్లోజ్ అయింటే ఆ షెల్ ను క్లోజ్ నుండి ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మొలస్కా తీసుకున్నామంటే
ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొలస్క అనుకుంటే ఇది క్లోజ్ సిస్టమ్. ఈ విధంగా మనకు కనబడే క్లోజింగ్ సిస్టమ్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ యొక్క స్టార్ ఫిష్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ పోడియాస్ అనేది దీని మీదకి వెళ్ళేసేసి పంపించేసేసి ఈ యొక్క ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎండింగ్స్ మీద ప్రెజర్ కలగ చేయడం వల్ల ఈ యొక్క సెల్ అనేది ఓపెన్ అవుతుంది. సెల్ ఓపెన్ అవడం వల్ల మొలస్కా యొక్క బాడీ పార్ట్స్ చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఆ బాడీ పార్ట్స్ ని ఈ పోడియా నుండి ఏం చేస్తాయంటే దాని మీదకి అటాచ్ చేసేసి దాని నుండి చిన్న చిన్న పార్ట్స్ అనేటివి ఈ స్టార్ ఫిషెస్ అనేటివి ఎంగల్ఫ్ చేస్తాయి, మింగేస్తాయి. సో ఈ విధంగా ఫీడింగ్ లోపల కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఈ స్టార్ ఫిష్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది ఆక్సిజన్ సప్లై, లోకోమోషన్ అండ్ ఫీడింగ్ దట్ కెన్ బి డన్ బై ద డిఫరెంట్ కెనాల్ సిస్టమ్స్. దట్ ఈస్ ఫస్ట్ ఈస్ ఆ మెట్రోపొరైట్ ఎస్ కెనాల్, రేడియల్ కెనాల్ ఆర్ రింగ్ కెనాల్, రేడియల్ కెనాల్ అండ్ ఆల్సో లేటరల్ కెనాల్ ఆంపులా పోడియా అండ్ ఆల్సో వాట్ దిస్ ఇస్ ద సక్టర్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ ది స్టార్ ఫిష్. ఐ హోప్ ఇదంతా క్లియర్ గా అండర్స్టాండ్ అయింది అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఈ లెసన్ గనక నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది చాలా మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.